हेलो यस वेलकम टू तालरेव रुचुलु मनं चेसुकोबोये कर्री पेसर पुनुकुलु मुलक्काड जीडिपप्पु इगुरु दानि कोसम कावाल्सिन पदार्थालु पेसर पुनुकुलु इवि पोट्टुन्न पेसलतो मेमु आल्रेडी पुनुकुलु चेसि पेट्टुकुन्नामु जीडिपप्पु पसुपु उप्पु कारं नूने अलागे होल गरम मसाला सामालु अल्लं वेल्लुल्लि जीलकर्र धनियालु गसगसालु चक्का मोग्ग लवंगालु टमाटा ओकटी पेद्ददैते ओकटी सरिपोतदि अलागे उल्लिपायलु मुलक्काड पच्चिमिर्चि करिवेपाकु मुंदुगा मनं स्टव् आन् चेसुकोनि आयिल् वेसेसुकुंदां కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ముందు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం గ్రేవీకి రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఐటమ్స్ అందుకే కొద్దిగానే వేసాం ఆయిల్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం లైట్ గా ఉల్లిపాయలు మగ్గాక టమాటా ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మనం వీటిని పేస్ట్ చేసుకుందాం ఈ గరం మసాలా సామాన్లన్నీ లైట్గా ఉల్లిపాయలు మగ్గాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం కొన్ని వేస్తున్నాము కొన్ని కర్రీలు వేస్తున్నాము కొన్ని టమాటా ముక్కలు వేస్తున్నాము ఇది ప్యూరీ కోసం అలాగే కొన్ని జీడిపప్పు బద్దలు కూడా వేస్తున్నాం ఇవన్నీ కలిపి ఇంకొంచసేపు మగ్గనిద్దాం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం మనకి ఉల్లిపాయ టమాటా జీడిపప్పు అన్నీ మగ్గిపోయాయండి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుందాం మసాలా పేస్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చల్లారాక అవి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మొత్తం వేసిన ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాం అవి ఒక 30 సెకండ్స్ వేగాక ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెడీ పెట్టుకున్నాము అవి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం వీటిని మూత పెట్టేసుకుందాం ఇవి లైట్గా మగ్గాయి ఇప్పుడు మునగకాయలు వేసుకుంటున్నాం ఇవి కూడా బాగా వేగాలి కదా కొంచెం మగ్గాలు ఉడకాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకుందాం వీటిని
మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం లైట్ గా పసుపు వేస్తున్నాం మూత పెట్టేసి మగ్గనిద్దాం వీటిని ఉల్లిపాయలు టమాటా వేసుకుంటున్నాం ఇప్పుడు ములక్కాడలు ఒక 5 నిమిషాలు మగ్గాక ఇప్పుడు ఈ రెండు కలిపి ఉడికించుకుందాము జీడిపప్పు కూడా వేసుకుందాం అత్తే జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఒక మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనకి ఇవి వేగిపోయి ఆల్మోస్ట్ మగ్గిపోయి ఇప్పుడు ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి మసాలా సామాన్లతో చేసుకున్నాం కదా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం వీటిని మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేస్తున్నాం కొద్దిగా బరకగా పెట్టుకోవాలి మిక్స్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసేస్తున్నాము బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాం ఈ కర్రీకి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి ఎందుకంటే పెసర పనుకులు పీల్చేసుకుంటాయి ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం మేము కొద్దిగా ఉడికాక అప్పుడు పెసర పనుకులు వేసుకుందాం అన్ని ఉప్పు కారం అన్ని సరిపోయేదో చూసుకొని మూత పెట్టేసుకుందాం మాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాము ఒక 5 మినిట్స్ ఉడికాక చూసారు కదా ఇలా వాటర్ బబుల్స్ వచ్చేస్తున్నాయి మరిగిపోతున్నాయి వాటర్ ఇప్పుడు ఇందులో మనం పెసర పునుకులు వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇవి పెసర పనుకులు వాటర్ని అబ్జర్వ్ చేసుకోవాలి మధ్య మధ్యలో అడుగట్టకుండా తిప్పుకుందాం మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం చూసారు కదా వ్యూస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ ఆంధ్రాలో అయితే ఈ కర్రీ లేకుండా ఏ పెళ్ళి జరగదు కంపల్సరీ పెడతారు ఈ కర్రీ అంత ఫేమస్ ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటే పెసర పనుకులు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి పెసర పనుకులు వేశాక పెసర పనుకు పీల్చేసుకుంది వాటర్ చూసారు కదా ఇలా మెత్తగా అయిపోతాయన్నమాట మీరు కూడా ట్రై చేసేయండి అలాగే మా తాళరేవు రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి
తిరిగి మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుసుకుందాం. బై బై వ్యూయర్స్. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పెసర పునుకుల కూర రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం.